please like, subscribe and press the bell icon to get all the updates. ఒక్కసారి జీవగ్రంథంలో పేరు రాయబడిన తరువాత కొట్టివేయబడడం అనేది బహు అరుదైన సంఘటన, చాలా తక్కువ జరుగుతుంది. అలాంటి వాళ్ళలో ఒకడు ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా గురించి వాడి పేరు జీవగ్రంథము నుండి కొట్టివేయబడింది అనే విషయం ప్రవచింపబడింది. వాడి 69వ కీర్తన చూడండి, 69వ కీర్తన 28వ వచనం, జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము అనే ప్రార్థన ఇక్కడ దావీదు భక్తుడు చేస్తున్నాడు. జీవ గ్రంథములో నుండి వాళ్ళ పేర్లు చెరిపేసేయి, తుడిచిపెట్టేసేయి అని అంటూ ఉన్నాడు. అలాగే మరి జీవ గ్రంథము నుండి వాళ్ళ పేర్లు, ఫలానా ఫలానా వాళ్ళ పేర్లు కొట్టివేయబడతాయి, కొట్టివేయబడవు అనే మాటలు చాలా చోట్ల బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి జీవ గ్రంథములో నుండి వాని పేరు ఎంత మాత్రము నేను చెరుపు పెట్టక తండ్రి అయిన దేవుని ముందు వాడిని ఒప్పుకుంటానంటాడు యేసుప్రభు వారు. అంటే లేక లేక కోటి మందులు ఎవడో ఒకడు యూదా లాంటి వాడు ద్రోహి అయితే బహు అరుదుగా అలాగ కొట్టివేయబడడం జరుగుతుంది, కానీ అంత ఈజీ కాదు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెబుతున్నాను, సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము గాని పాపము కలదు, మరణకరమైన పాపము కలదు అన్నాడు. ఈ మరణకరమైన పాపం ఎవరైతే చేస్తారో వాళ్ళ కొరకు ప్రార్థన చేసినా లాభం లేదన్నాడు. ఎందుకంటే మరణకరమైన పాపము చేసినప్పుడే వీళ్ళ పేరు జీవ గ్రంథము నుండి కొట్టివేయబడుతుంది. మరణకరమైన పాపం అంటే అర్థం ఏంటి? రక్షణకు ఆధారమైన యేసు రక్తాన్ని తృణీకరించడం. యేసు రక్తమును ఆశ్రయించినందుకు వీడి పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఆ ఆధారాన్నే వీడు కాదనుకుంటున్నాడు, త్రోసివేస్తున్నాడు కనుక ఇక వాడి పేరు ఆ గ్రంథంలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ గ్రంథం పేరే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం, అంటే యేసు ప్రభు యొక్క ప్రాపర్టీ. అది యేసు ప్రభు మెయింటైన్ చేసే గ్రంథం. ఎవరు తన రక్తమును ఆశ్రయించినారో వాళ్ళ పేర్లు అందులో ఉండాలని ఆయన తయారు చేసుకున్న గ్రంథం. కనుక నాకు యేసు రక్తమే అక్కర్లేదు అన్నవాడికి ఆ యేసు ప్రభు యొక్క జీవ గ్రంథంలో పేర్లు ఎందుకు ఉంటాయి? పేరులో కనుక ఎవరైతే యేసు రక్తమును తృణీకరించి వారు మరణకరమైన పాపం చేశారో అలాంటి వాళ్ళ పేర్లు తుడిచిపెట్టబడింది. అంతేగాని మనం పొద్దున్న ప్రార్థనకు లేవలేదనో, దశంభాగం ఇవ్వలేదనో, టైంకు చర్చికి పోలేదనో, ఏదో ఒక మోహపు చూపు చూశాడనో, ఇట్లాంటి సందర్భాలలో ఆయన మనల్ని నరకానికి పంపే క్రూరుడైన దేవుడు కాదు. యేసు రక్తమును తృణీకరించిన మరణకరమైన పాపము చేసిన వ్యక్తుల పేర్లు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరి పేర్లు జీవ గ్రంథము నుండి తుడిచిపెట్టబడవు. అది బహు అరుదుగా జరిగే కార్యం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.